నా మంత్రి అయిన అహీతోపెల ఆలోచన చాలా గొప్పవిగా ఉండేటి. అతడి ఇచ్చిన ఆలోచన అన్నీ కూడా నెరవేరాయి. ఇప్పుడు నన్నే చంపడానికి నా కుమారుడితో అహీతోపెలు చేతులు కలిపి ఆలోచన ఇచ్చాడా? అయ్యో, అది బహుశా నెరవేరొచ్చేమో అని దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, అహీతోపెలు అబ్షలోము యొక్క చేతులు కలిపాడు నాయన, అబ్షలోము నా పైన చేస్తున్న కుట్రలో అహీతోపెలు చేతులు కలిపాడు నాయన, దయచేసి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దయచేసి గమనించండి, దావీదు ఎంత అద్భుతమైన ఆత్మీయుడు తెలుసా? దేవా, అహీతోపెలు నా మీద కుట్ర చేస్తున్నాడు, అహీతోపెలు నాశనం చేయి ప్రభువా అని ప్రార్థన చేయలేదండి. అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనలో చాలామంది మనకి ఎవరైనా అన్యాయం చేస్తూ, మనల్ని ఎవరైనా ఇబ్బంది పాలు చేస్తూ, మనల్ని ఎవరైనా కృంగదల చేస్తున్నట్లయితే, మనలో చేసే అనేక మంది మనలో ఏ విధంగా ప్రార్థన చేస్తారో తెలుసండి. ప్రభువా, అతన్ని ఆమెని నశింపచ్చి, అతన్ని ఆమెని నిర్మూలన చేయి, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయని ఇటువంటి ప్రార్థనలు చేస్తారండి. దయచేసి గమనించండి, ఇటువంటి ప్రార్థనలు దేవుడు ఎంత మాత్రము వినడు అనేటటువంటి సత్యాన్ని ఒక సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. దావీదు తన ఆత్మీయతను బట్టి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. అయ్యా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టు, నా పైన కుట్ర చేస్తున్నారు. సైతాను బహుశా వారిని ప్రేరేపించి ఆ విధంగా ఆలోచన కలిగించారు. దయచేసి వారు ఆలోచన చెడగొట్టునైనా, వారు మంచి మనుషులే, ఆలోచన చెడగొట్టు ప్రభువా చాలు అని ప్రార్థన చేశారు. దయచేసి గమనించండి, మనం అందరము కూడా దేవుని యొక్క స్వరూపముతోనే మనం సృష్టించబడ్డాం. మనం దేవుని యొక్క స్వరూపం, కానీ సైతాను కొంతమందిని ప్రేరేపించి, సైతాను కొంతమందిని లోపరుచుకొని, ఆ సైతాను వారిని లోపరుచుకొని వారిలో నుండి నీచమైన కార్యాలను చేయిస్తున్నాడు. మనిషి మంచుడే, కానీ ఆ మనిషిలో సైతాను ప్రవేశించింది, సైతాను ఆలోచనలు ప్రవేశించింది, కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు మంచివాడివే, మంచివదానివే, కానీ నీలోనే ఎదుగో ఆ కొన్ని కొన్ని సైతాను ఆలోచనలకు నీవు ఎంతో కొంత లోబడిపోయావు, కాబట్టి ఆ విధంగా నీచమైన ప్రవర్తనను, నీచమైన ఆలోచనలను నువ్వు ఆలోచిస్తున్నావు. దేవునితో సూటిగా మాట్లాడుతూ, ఇకనున్నైనా నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆ నీచమైన ఆలోచనలు ఎవరినో నాశనం చేయాలి, ఎవరి జీవితంలో నాశనం చేయాలి, ఎవరు పరువో బజారు పాలు చేయాలి, ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలని ఇటువంటి నీచమైన కుట్ర కలిగి ఉన్న నీవు ఆలోచనను మానుకో అని దేవుడు ఈరోజు ఈ సేవకుణ్ణి ప్రేరేపిస్తూ నీతో సూటిగా తెలియజేస్తున్నాడు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలు కుట్ర పన్నకూడదండి, కుట్ర చేయకూడదు, కుట్ర పన్నకూడదు. వారిని ఎలాగైనా నాశనం చేయాలని కొంతమంది ప్లాన్స్ వేస్తూ ఉంటారు, కొంతమందిని పురికొలుపుతూ ఉంటారు. వారు వేసే ప్లాన్ ప్రకారంగా అది జరగాలనుకుంటారు. నువ్వు ఎవరిపైన అయితే కుట్ర పన్నుతున్నావో, అతడు దేవుడి బిడ్డ అయినట్లయితే, అతడు తన జీవము కలిగిన దేవుడికి ప్రార్థన చేసినట్లయితే, ఆ దేవుడు తన కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తున్నాడని విని ఆ దేవుడు కలుగు చేసుకుంటే, నువ్వు ఏ ప్లాన్ అయితే వేసావో ఆ ప్లాన్ బెడిసి కొడుతుంది మొదటిగా, రెండవదిగా నీ ప్రాణానికే నష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడు ఎన్నడు ఒకరి మీద కుట్ర పనివారిని నాశనం చేయాలని ఆశ కలిగి ఉండకండి, ఆ విధంగా నిర్ణయాలు తీసుకోకండి, ఆ విధంగా కుట్రలు చేయకండి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. చేశాడండి అహీతోపెలు. ఏ విధము చేత నేను దావీదును హంతమొందించాలని, దావీదును చంపాలని అబ్షలోముతో చేతులు కలిపి కుట్ర పన్నాడు. ఆ కుట్రను, ఆ ప్లాన్ను క్రియారూపంలో చేయాలని అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసండి? మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకోనండి. సమూయేలు 2:17-23, దావీదును అతని యొద్దున జనులందరూ లేచి యోర్దానును దాటిరి. తెల్లవారుజామునప్పటికీ నది దాటక యుండినవాడు ఒకడు లేకపోక, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయాను. ఏమయ్యాడండి అహీతోపెలు? దేవుని యొక్క కుమారుడైన, దేవుని హృదయానుసారుడైన దావీదు మీదనే కుట్ర పన్నాడు. నేను ఏ ఆలోచన ఇచ్చినా ఆలోచన ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు దావీదును నాశనం చేయాలనుకున్నాను, చంపేయాలనుకున్నాను, ఖచ్చితంగా ఈ కుట్ర జరుగు, ఈ యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఈ కుట్ర సక్సెస్ అవుతుంది అని అనుకున్నాడు.
తర్వాత తాను చెప్పిన ఆలోచన జరగకపోట అహీతోపేలు చూసి విని ఫస్ట్ టైం నేను ఇచ్చిన ఆలోచన జరగలేదు నేను ఇచ్చిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు నా జీవితంలోనే ఫస్ట్గా నేను ఫెయిల్ అయిపోయానని అహీతోపేలు ఇంటికి వెళ్ళి చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడు అహీతోపేలుని ఎవరైనా చంపారండి లేదండి తనకు తానే చావవలసి వచ్చింది దయచేసి గమనించండి దేవుని బిడలపైన దేవుని యొక్క సేవకులపైన నాయకులపైన ఎవరైనా కుట్ర చేస్తే ఆ కుట్ర తిరిగి మీకే తిరిగి చెందుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా మీరు చేస్తున్న కుట్ర వల్ల ఆ దేవుని సేవకుడు కానీ దేవుని బిడ్డ కానీ దేవుని నాయకుడు కానీ సంఘ నాయకుడు కానీ వారికి ఏమవ్వదు కానీ అది నీకే తర్వాత శాపాన్ని మిగులుస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దేవుని బిడలపైన దయచేసి కుట్రలు పన్నకండి అలా కుట్రలు పన్నితే అది ఎంతో కొంత మీరే ఆ మూల్యాన్ని అనుభవించవలసి వస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆనాడు నెహెమియాపై కుట్ర పన్నేశారండి ఎంత భయంకరమైన కుట్ర పన్నారో తెలుసా ఎలాగైనా సరే నెహెమియాని చంపించాలని కుట్ర పన్నారు అద్భుతమైన నాయకుడి మీద కానీ ఆ నాయకుడు దేవుని యొక్క సేవకుడైన సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు ఆ నాయకుడి వెనకాల దేవుడు ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయారు ఆ నాయకుడితో పాటు అనేక మంది దేవుని బిడ్డలు కలిసి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయారు ఆ నాయకుడికి దేవుడు ఎంతో కొంత జ్ఞానాన్ని ఇచ్చాడని గ్రహించలేకపోయారు తిరిగి ఎంతో నష్టం చేయాలనుకున్నారు కానీ తర్వాత కష్టాలు పాలైపోయారండి ఏం చేయలేకుండా అలా మిగిలిపోయారండి సన్బలుటు టోబియా గిషోము అనువారు నాయకుడైన నెహెమియా మాత్రం దేవుని పనిని అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు ఇంత నాయకుడైన నేను నాలాంటి వాడు పారిపోవచ్చునా నేను పారిపోను అదే సమయంలో పారిపోతూ గర్భాలయంలో నేను ప్రవేశించాలా నో దట్ ఈస్ ద రాంగ్ సేవకుడు యాజకుడు తప్ప గర్భాలయంలోనికి ప్రవేశించకూడదు వెంటనే సమయోచితమైన జ్ఞానముతో నెహెమియా ప్రవర్తించాడు చాలామంది అండి సేవకుల్ని ఏ విధంగా చేత నేను నాశనం చేయాలని కొంతమంది అయ్యా పలానా చోట మేము ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాం దయచేసి మీరు వచ్చి వాక్యం చెప్పండి అని మంచి మృదువైన స్వభావంతో ఫోన్ చేస్తారు కానీ ఇంతకు వారు విశ్వాసులు కాదండి ఆ సేవకుడు సరే ప్రార్థన చేయడానికి రమ్మన్నారు వాక్యాన్ని ప్రకటించడానికి రమ్మన్నారు కాబట్టి సరే వస్తానని చెప్పేసి వెంటనే మరి దేవుని సేవ కదా కాదనకూడదు కదా బయలుదేరారు అలా బయలుదేరిన తర్వాత ఆ సేవకుడిని మార్గ మధ్యలో ఈ దుండగులు చంపేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి ఈ మాటలు వింటున్న ప్రియ సేవకులు దయచేసి గమనించండి ఒక చోట నుండి మనకు ఫోన్ వస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుండి మనకు ఫోన్ వస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒకటికి 10 సార్లు ఆలోచించి అక్కడ వెళ్ళటం దేవుని చిత్తమా కాదా అని నిర్ణయం తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం దావీదు అటువంటి రాజే ఫిలిస్తీయులు కాయల మీద పడి ధాన్యము దోచుకుంటున్నారనే విషయము దావీదు నాకు తెలిసినప్పుడు దావీదు వెంటనే నేను యుద్ధ శూరుణ్ణి వీరుణ్ణి నేను వెళ్తే విజయం వచ్చేస్తాను ఫిలిస్తీయులందరినీ నాశనం చేయగలుగుతాను గతంలో ఆ విధంగా చేశాను కాబట్టి నేను వెళ్ళిపోతానని తన జ్ఞానం మీద ఆధారపడలేదండి దావీదు వెంటనే ఏం చేసాడు తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యుద్ధ విచారం చేశాడు అయ్యా దేవా వెళ్ళమంటావా నాయన వెళ్ళమంటావా ప్రభువా అని ప్రార్థన చేశాడు జవాబు రాకపోతే మరలా ప్రార్థన చేశాడు మరలా ప్రార్థన చేస్తున్నాను నాయన వెళ్ళమంటావా ప్రభువా అంటే అప్పుడు దేవుడు అంటాడు సరేనయ్యా వెళ్ళు అని అంటాడు దయచేసి గమనించండి ఒక ప్రాంతం నుండి మనకు ఫోన్ వచ్చినప్పుడు ఓ ప్రాంతంలో వాక్యం చెప్పాలని మనకి పిలుపు వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి దేవుని యొక్క సమక్షంలో మనం నిర్ణయం తీసుకొని దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం మొదటిగా రెండవదిగా అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఆ స్థలం నుంచి వారి నుంచి ఫోన్ వచ్చినప్పుడు వారు ద్వారా మన ఎవరో ఒకరు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఆ ప్రాంతం మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అలాగైతేనే మనకి క్షేమము ఇంకా విస్తృతంగా సేవ చేయడానికి కూడా దేవుడు మనకి అనుకూలతను కలిగిస్తాడు అలాగా సమయోచితమైన జ్ఞానం లేక అనేక మంది సేవకులు హతసాక్షులుగా అనగా దుండగుల చేత మరణించిన వారు చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు అలాంటి జాబితాలో మనము చేరకూడదు
అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. దయచేసి గమనించండి, దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానము నెహెమ్యాకు దేవుడు ఇచ్చాడండి. కాబట్టి శత్రువులు ఎంత కుట్రలు పనినా, శత్రువులు ఎన్ని ప్లాన్లు వేసినా, ఆ ప్లాన్లు ఏమాత్రం సక్సెస్ అవ్వకుండా దేవుడు చేయగలిగాడు. నెహెమ్యా జ్ఞానం ఇచ్చాడు, చక్కగా ప్రతిస్పందించే విధముగా, చక్కగా నడుచుకునే విధంగా, ఆలోచన కలిగి అడుగులు ముందుకు వేసుకునే విధముగా నెహెమ్యా జీవించగలిగాడు. అద్భుతంగా తర్వాత 52 రోజుల్లో ఆ యెరూషలేము యొక్క ప్రాకారములు ఎలా కట్టగలిగాడు రేపటి ఎపిసోడ్స్లలో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. మోక్ష మార్గం ఛానల్లో ప్రతిరోజు రక్షించే వాక్యం అనే కార్యక్రమం అన్నది వస్తుంది, చూడండి, అనేక మందికి తెలియచేయండి. దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే మీరు కూడా దేవుని యొక్క సమక్షంలో చేరి, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తారు. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే ఈ కార్యక్రమాలు కూడా సహాయపడండి. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆత్మీయంగా బలపరచాలని మనం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపుడైన మా తండ్రి, నీకు వందనాలు. నాయకుడిపై కుట్ర అనేటటువంటి సందేశాన్ని ప్రభా ఈరోజు మాకు అందించినందుకు వందనాలు. నెహెమ్యా నాయకుడు నాయన, నెహెమ్యా పైన కుట్రలు అనేక మంది పన్నారు, కానీ ఏ కుట్ర కూడా ఫలించలేకపోయింది. కారణం, నెహెమ్యాకు ప్రభా మీరు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అయ్యా, ఈ రోజుల్లో దేవుని బిడ్డలైన వారి పైన, నాయకుల పైన, సేవకుల పైన అనేక మంది కుట్రలు పొందుతున్నారు. మరి నీ బిడ్డలకి, సేవకులకి, నాయకులకి సమయోచితమైన జ్ఞానమును మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అనేటటువంటి వాక్యం మీరు మాకు నాయన పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపచేశారు. ఈ సమాజంలో ఎంతో కొంత జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. అయ్యా, మీ బిడ్డలమైన మేము సమయోచితమైన జ్ఞానముతో నడుచుకుంటూ, అనగా మా ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగిపోయేటటువంటి కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నేను ఎవరైతే ప్రభువా క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న వారు, ప్రోత్సహిస్తున్న వారిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నీ మెండైన దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు వారి గుడారంలో సమీపించకుండా మీరే సహాయం పడి నేను కాపుదల భద్రతను దయచేయండి. ఇంకనూ ప్రభువా ఈ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగిరేటువంటి కృపను దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరలా రేపటి కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్నాను. రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమాన్ని ప్రతిరోజు మోక్ష మార్గం ఛానల్లో క్రమము తప్పకుండా 2 గంటలకు వస్తుంది. వీక్షించండి. లాక్డౌన్ అయినా, కరువు అయినా, కార్యక్రమాలు ఏమాత్రం ఆపకుండా దేవుని యొక్క వాక్యాన్ని, కరువు ఉండకూడదు అని విస్తృతంగా ప్రతిరోజు ఈ వాక్యాలని ప్రకటిస్తున్నాను. భారమైన బాధ్యతతో ప్రకటిస్తున్నాను. కాబట్టి ఈ సేవకు, ఈ టీవీ పరిచయకు మీరు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అనుకుంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత చివరిగా మా అకౌంట్ డీటెయిల్స్ని మేము డిస్ప్లే చేస్తున్నాం. మీరు చూడండి, వీలుంటే మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్స్తో ఒక ఫోటో తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా దేవుడు ప్రేరేపణ కలిగిస్తే అప్పుడు మాత్రమే ఈ సేవకుడికి, ఈ టీవీ పరిచర్యకు సహాయపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. మరలా రేపు ఇదే సమయానికి మనం అందరం కలుసుకుందాం. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.